హలో ఎవ్రీవన్, ఇలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీఈ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్న నా కార్తీక పౌర్ణమి వ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ వరకు చేసిన పనులన్నీ మీరు మొన్నటి వీడియోలో చూసుంటారు. అండ్ ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ ఈ పువ్వులు కావ్య చాలా కష్టపడి పాముల్ని ఉషు ఉషు అని తోలి మరీ కోసిందనమాట. సో ఇంకా పూలతోటి కొంచెం అలా ఫొటోస్ పైన పెడుతున్నా. నాకు ఈ బాబా ఫోటో గుమ్మం ముందు ఉంటే చాలా చాలా ఇష్టం. అండ్ పొద్దున్నే లేవగానే నేను ఫస్ట్ చూసేది బాబా ఫేసే. నాకు ఆ డే మొత్తం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, మనకి ఇష్టమైనది ఏదైనా పొద్దున్నే లేవగానే మన కళ్ళ ముందు మనకు కనిపిస్తే ఆ రోజంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే నిజంగా అంతే. అండ్ ఇక్కడ నేను గుడికి వెళ్ళడం కోసం బాస్కెట్ రెడీ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కంపార్ట్మెంట్ బాక్స్ అన్నమాట. ఇంతకుముందు కార్తీక పౌర్ణమి నెల మొత్తం నేను గుడికి వెళ్ళి దీపారాధన చేసేదాన్ని. సో ఆ టైంలో నేను ఈ బాక్స్ని ఎక్కువ యూజ్ చేసేదాన్ని అనమాట. పైన బాక్స్లో వచ్చేసి ముగ్గు అంటే బియ్యం పిండి, తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు, కర్పూరం బిళ్ళలు, ఆ తర్వాత కొన్ని ఒత్తులు, ఇలా అన్నీ పెట్టుకునేదాన్ని. సో అది నాకు రోజు ఈజీగా తీసి ముగ్గు వేసుకోవడానికి అట్లా చాలా మంచిగా అనిపించేది. ఇంకా ఈ బాస్కెట్లో వచ్చేసి నేను 365 ఒత్తులు వెలిగించడానికి రెడీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నా లుక్ ఎలా క్రియేట్ చేశాను అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ మొత్తం నీట్గా రెడీ అయిపోయి మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్న తర్వాత లిప్స్కి లిప్ బామ్ అప్లై చేస్తున్నా. సో ఈ వింటర్ సీజన్లో లిప్ బామ్ అనేది మస్ట్. ఆ తర్వాత ఇక్కడ నేను మమాయత్ సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ యూజ్ చేస్తున్నా. ఇవి వచ్చేసి మనకి 9 to 9 అనమాట, అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ నైట్ 9 వరకు మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. అలానే చాలా లైట్ వెయిట్ అనమాట, 1 stroke ఇంటెన్స్ మ్యాట్ పే ఆఫ్ ఉంటుంది, మనకి సాఫ్ట్ స్మూత్ లిప్స్ని ఇస్తే. ఎందుకంటే ఇందులో మనకి జోజోబా ఆయిల్ ఉంటుంది, అలానే వైటమిన్ ఈ ఉంటుంది. అండ్ ఇవి మనకి వాటర్ ప్రూఫ్, అలానే ఇంటెన్స్ మ్యాట్ కలర్ ఉంటాయి. సో మామాయత్ ప్రోడక్ట్స్ అన్నీ మనకి మేడ్ సేఫ్ సర్టిఫైడ్, అలానే డెర్మటాలజికలీ టెస్టెడ్ ఉంటాయి. సో మనకి ఫెస్టివల్స్, మ్యారేజెస్, ఏదైనా అకేషన్స్కి ఈ 9 shades కూడా మనకి ఇండియన్ స్కిన్ టోన్స్కి సూట్ అయ్యేటట్టు ఉంటాయి. అలానే మనకి ఇవి సూపర్ అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి, అంటే 399 rupees వచ్చేస్తాయి. అందులోనూ మీరు నా కూపన్ కోడ్ షీఈ2023 యూస్ చేసి మీరు పర్చేస్ చేస్తే కనుక మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో 9 different shades అని చెప్పాను కదా, మనకి ఈ 9 shades వచ్చేసి 1 మోకా బ్రౌన్, 2nd చాలా మంచిగా అనిపిస్తుంది మల్బెరీ పింక్, అండ్ 3rd నా ఫేవరెట్ అనమాట గ్రేప్ వైన్, ఏ డ్రెస్ మీదకైనా మంచిగా సూట్ అయిపోతుంది. అలానే 4th shade వచ్చేసి బెరీ నూడ్ అనమాట, అది కూడా చాలా బాగుంటుంది, నూడ్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. అలానే 5th shade వచ్చేసి ఉడి రోజ్ అనమాట, ఈ ఉడి రోజ్ చాలా బాగుంటుంది, ఎవరికైనా ఈజీగా సూట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి పెటల్ పింక్, ఈ పెటల్ పింక్ కూడా మనకి శారీస్, మనకి ఫంక్షన్స్, మ్యారేజెస్ ఇలా ఉంటే కనుక చాలా బాగుంటుంది. ఆ తర్వాత అన్నిటికన్నా రూబీ రెడ్ చాలా చాలా బాగుంటుంది. బెరీ నూడ్, రూబీ రెడ్, అలానే ఉడి రోజ్ ఇవన్నీ బెస్ట్ సెల్లర్ షేడ్స్ అనమాట. రూబీ రెడ్ తర్వాత రెడ్ దలియా, ఇది కూడా చాలా బాగుంటుంది బ్రైట్గా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హనీ బ్లష్ అనమాట, ఇది కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇండియన్ స్కిన్ టోన్స్కి సూట్ అయ్యేటట్టు ఉంటాయి, 9 shades కూడా చాలా బాగుంటాయి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి జోజోబా ఆయిల్ అండ్ వైటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఈ వింటర్ సీజన్లో మనకి లిప్స్టిక్స్ లాంగ్ లాస్టింగ్ ఉండేటట్టు, అలానే మ్యాట్ ఫినిష్ వచ్చేసరికి మనకి మాయిశ్చరైజింగ్ ఇచ్చి మంచిగా అనిపిస్తాయి. ఇంకా లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత నా లుక్ని ఫినిష్ చేయడం కోసం నేను ఇక్కడ కాజల్ అప్లై చేసుకుంటున్నా. కాజల్ నేను ఏదైనా ఫంక్షన్స్ లేదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటేనే అప్లై చేసుకుంటా. నాకు నా పర్సనల్గా కాజల్ నాకంతా సూట్ అవ్వదు అనిపిస్తుంది, అంటే నాకు నేను నచ్చను అనమాట. అందుకే నేను ఓన్లీ 1/2 వేస్తున్నా ఐకి, అది కూడా లోపల వాటర్ లైన్కి, బయట అయితే ఏం వేయట్లేదు. అప్పర్ లిడ్కి అయితే మంచిగా అనిపిస్తుంది నాకు. అండ్ మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ మనకి ఆల్ న్యాచురల్, కెమికల్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ఉంటాయి, డెర్మటాలజికలీ టెస్టెడ్ ఉంటాయి. మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ మనకి యాప్ అండ్ వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అలానే మమాయత్ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ గురించి మనందరికీ తెలిసిందే కదా, మమాయత్ మన ఆర్డర్ని లింక్ చేసి ఒక మొక్కని నాటుతుంది. 2025 కల్లా 1 million trees ప్లాంట్ చేయాలనేది మమాయత్ వాళ్ళ ఎయిమ్ అనమాట.
అండ్ ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా మమాయత్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటున్నాయి. మమాయత్ స్టోర్స్లో అవనివ్వండి, పెద్ద పెద్ద మాల్స్లో లేదంటే సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. లింక్స్ అన్నీ నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. సో మీకు ఎలా ఇష్టం, కాజల్ అప్లై చేసుకోవడం ఇష్టమా లేదంటే నార్మల్గా సింపుల్గా ఉండడం ఇష్టమా? నేనైతే ఈ మధ్య లిప్స్టిక్స్ కూడా యూజ్ చేయట్లేదు. మమాయత్ వాళ్ళవి టింటెడ్ లిప్స్టిక్స్ వచ్చినాయి కదా, అంటే బీట్రూట్, రాస్బెర్రీ, అవే ఎక్కువగా యూజ్ చేస్తున్నా, నాకు అవే నచ్చుతున్నాయి అన్నమాట. సో మీకు మమాయత్లో ఏది కావాలనుకున్నా నా కూపన్ కోడ్ షీస్2023 యూజ్ చేయండి, మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ డ్రెస్ అయితే కొత్తది అన్నమాట, నేను దీపావళికని స్టిచ్ చేయించి కార్తీక పౌర్ణమి రోజు వేసుకున్నాను. సో ఇంకా పూజ చేసేసుకుంటున్నాను అనమాట, పూజ కోసం అని చెప్పి పూలు ఇంకా అవన్నీ రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ స్నానం చేసే మార్నింగే తల స్నానం చేశాను, కానీ మళ్ళీ ఒకసారి స్నానం చేసేసి వచ్చి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నా. ఇంట్లో నార్మల్గా ఇక్కడ తులసమ్మ లేదు, ఇంకా ఏం లేవన్నమాట, ఉన్న వాటితోనే నేను నార్మల్గా సింపుల్గా పూజ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే కొంచెం ప్రసాదం అన్న ఒక పాయసం అట్లా ఏమన్నా చేద్దామని అనుకున్నా, కాకపోతే బ్యాంకు పనులు ఇంకా తిరిగి రావడము మొత్తం అంతా ఇంకా ఎలానో అనిపించింది, ప్రశాంతంగా లేదన్నమాట. ఏదో ఒక పనులు ఉండడం వల్ల నాకు ఏంటంటే పీస్ఫుల్గా ఉండి ప్రశాంతంగా చేసుకుంటే పూజ మనశ్శాంతిగా అనిపిస్తుంది. హడావిడి హడావిడిగా ఏదో చెయ్యాలి అని చేసేటట్టయితే నాకు అసలు ఆ పని చెయ్యకుండా ఆపేస్తాను, కానీ హడావిడి హడావిడిగా అయితే చెయ్యబుద్ధి కాదు. సో ఇంకెప్పుడు ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, ఎందుకంటే అమ్మ వాళ్ళందరూ ఆ ఒక్కరోజే ఉపవాసం ఉంటారనమాట. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి వంటలు అందరూ కలిసి చేసుకునేవాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనుకొని ఆకరీస్ ఈకరీస్ పులిహోర, ఒకళ్ళు వైట్ రైస్, ఒకళ్ళు పప్పు సాంబార్ ఇలా అనుకొని అందరూ చేసుకొని ఈవినింగ్ అయ్యేసరికి మాకు, మాది గన్నవరం కదా, ఎరోడ్రమ్ దగ్గర అంటే అక్కడ మాకు ఒక పాతది శివాలయం ఒకటి ఉండేది, అక్కడ చక్కగా బావి ఉండేదన్నమాట. ఆ వాటర్ అన్నీ తోడుకొని పిల్లలందరం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. ఇంకా అమ్మ వాళ్ళందరూ ముగ్గులు పెట్టి 365 ఒత్తులు పెట్టి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఉసిరి చెట్టు కిందకి తీసుకెళ్తారా, ఎప్పుడెప్పుడు భోజనాలు పెడతారా అని చాలా బాగా వెయిట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఇంకా పూజ భోజనాలు అన్నీ అయిపోతే బయటకు రాగానే మనకి ఎగ్జిబిషన్ లాగా అంటే జాతరలో ఎలా పెడతారు మనకి అలా బొమ్మలు అవన్నీ ఉండే. సో అది అప్పట్లో, ఇప్పట్లో అంటే మనం పిల్లలందరినీ బోర్ కొడితే మాల్స్ కానీ బయటకని అక్కడికని ఇక్కడికని తీసుకెళ్తున్నాం, కానీ అప్పట్లో సంవత్సరానికి ఒకసారి వచ్చే జాతర, ఎగ్జిబిషన్, ఇలాంటి పండుగలప్పుడు బయట పెట్టే షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు పిల్లలకైతే రోజు పండుగే, మనకైతే సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు. నా డ్రెస్ అయితే చాలా మంచిగా అనిపించింది అండ్ నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ దుప్పటా వచ్చేసి నాకు 1700 ఎంతో పడింది, కానీ చాలా మంచిగా అనిపించింది. అండ్ హనీకి వచ్చేసి ఇంకా లంగా జాకెట్, ఇది ఒక్కసారే వేసుకుందనమాట, ఇంకా మళ్ళీ వేసుకోమని లంగా జాకెట్ వేయించేసాను. సో ఇంకా గుడికైతే వచ్చేసాము, ఇది మా ఊర్లో ఉన్న శివాలయం అన్నమాట. సో ఎప్పుడు కార్తీక పౌర్ణమి అప్పుడు ఇక్కడ ఉంటే ఎవ్రీ డే మార్నింగ 4:30 ఆర్ 5:30 ఈలోపు నేను కావే ఇద్దరం వాకింగ్ చేసుకుంటూ వచ్చి ప్రతిరోజు గుళ్ళో దీపం పెట్టేవాళ్ళము. నేను పెట్టేదాన్ని, కావ్య నాకు తోడొచ్చేదనమాట. సో కావ్య కూడా నాతో పాటు కార్తీక మాసం మొత్తం ప్రతి నెల ఉపవాసం ఉండడము, నాన్ వెజ్ తినకుండా ఉండడము, పూజలు చేయడము, ప్రతి సోమవారము మేము స్పెషల్గా చేయడము అట్లా చేసుకునేవాళ్ళము. ఇప్పుడైతే నేను ఆ డేస్ అన్నీ చాలా చాలా మిస్ అవుతున్నాను. అప్పుడైతే ప్రతిరోజు ఎందుకో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగిసి స్నానం చేసి దీపారాధన చేసుకుంటే, దీపారాధన చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. మన పెద్దవాళ్ళందరూ ఊరికే పెట్టరు కదా, అంటే పొద్దున్నే లెగిసి దీపారాధన చేయడం వల్ల మనకి మైండ్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏ పనినైనా ఏ విషయాన్నైనా మనం ఆలోచించే విధానం చాలా వరకు మారుతుంది అండ్ నెగిటివ్ థాట్స్ అనేవి మనకి చాలా వరకు రావు ప్రతిరోజు దీపం పెడితే. అండ్ ఇంకోటి ఏంటంటే, చెప్పా కదా నేను ఇంతకుముందు వీడియోస్లో, మనకి ఏదైనా స్ట్రెస్ కానివ్వండి, టెన్షన్ కానివ్వండి అండ్ కాన్సన్ట్రేషన్ తగ్గిన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నా, డిప్రెషన్లో ఉన్న వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే రోజు దీపారాధన చేసి ఆ దీపాన్ని చూస్తూ ఒక 10 మినిట్స్ అలానే కూర్చుంటే మనలో ఉన్న డిప్రెషన్, నెగిటివిటీ, ఏదైతే సాడ్గా ఫీల్ అవుతాం, లోగా ఫీల్ అవుతామో అదంతా పోయి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుందంట. నేను ఈ మధ్య ఇది ఒక బుక్లో చదివాను, సో నేను చేస్తున్నా, మీరు ఎవరైనా కావాలి అనుకుంటే ఫాలో అయిపోండి.
అండ్ ఇంకా ఇక్కడ నాకు పాత రోజులన్నీ మంచిగా గుర్తొచ్చేసినాయి అన్నమాట. ముగ్గు అంత అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అందరూ పెద్ద పెద్ద ముగ్గులు మంచిగా వేసుకుంటున్నారు, నాకేమో ఏది వేయాలో అర్థం కావట్లా. పక్కన కావ్య వాళ్ళు ఇంకా వాళ్ళ దీపారాధన అయిపోయిందనమాట, చేసేస్తున్నారు. ఇంకా నేను స్లోగా చేస్తాను అన్నమాట. ఏదైనా అదే భోజనాలకు వెళ్ళినప్పుడైనా ఇలా ఏదైనా సామూహికంగా చేసే పూజలైనా నాకు చాలా భయం, ఎందుకంటే అందరూ ఫాస్ట్గా ఉంటారు, నేను చాలా స్లోగా చేస్తాను అన్నమాట ఇలాంటివన్నీ. ఇంకా స్లోగా ఆల్మోస్ట్ 1 అవర్ టైం పట్టేసింది. నీళ్లతోటి మొత్తం అంతా అక్కడ తుడిచేసి కింద ముగ్గు పెట్టేసి ఆ తర్వాత పసుపు పువ్వులు ఇంకా ప్రమిదలు ఒత్తులు అన్నీ రెడీ చేస్తున్నాను. నా పక్కన హనీ ఇంట్రెస్ట్గా చేసుకుంటుంది అన్నమాట. ఇంకా నేను కూడా నో చెప్పలేదు, తనకి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్, చేస్తుంటే మనల్ని చూసి పక్కన చేస్తుంది. ఇంకా నేను ముందే నానపెట్టుకున్న 365 ఒత్తులు ఉన్నాయి కదా, వాటిని ఇలా కింద తమలపాకులు వేసి ఆ పైన దీపం పెట్టి దానిలో ఇంకా 365 ఒత్తులు పెడుతున్నా. నాకు ఆవు నెయ్యి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అవి నేను ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే అవి కల్తీ అని అనిపిస్తుంది నాకు. పెట్టే దీపం నువ్వుల నూనె అయినా ఆవు నెయ్యి అయినా కొబ్బరి నూనె అయినా ఏదైనా కొంచెమైనా సరే మనము ప్యూర్ది పెడితే మంచిగా అనిపిస్తుంది. అందుకే నేను ఆవు నెయ్యి ఆ చిన్న 10 రూపాయల ప్యాకెట్స్ని అంత ఇష్టపడను. అందుకే ఇంకా నేను నువ్వుల నూనెతోటే దీపారాధన చేసేస్తున్నాను. ఇంకా పసుపుతోటి గౌరమ్మం చేస్తున్నా. గౌరమ్మం చేసి ఇంకా బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఇంకా పూలు పెట్టాను. ఇంకా వస్త్రం వేయడం మర్చిపోయాను అనమాట ఒత్తు పెట్టడం, తర్వాత ఎప్పుడుకో లాస్ట్లో గుర్తొస్తే ఇంకా అప్పుడు వేస్తున్నా. అంటే మనకి ప్రతిరోజు చేసేటట్టయితే గుర్తుంటుంది కదా, ఇంకా మళ్ళీ మర్చిపోయితే చేతులు కడుక్కొని అప్పుడు వస్త్రం పెట్టాను అనమాట. ఇంకా హనీ నాకు కూడా పెట్టు అరటిపళ్ళు, నేను కూడా ప్రసాదం పెట్టాలి కదా అంటే ఇంకా అలా ఇచ్చేసాను. అమ్మ వాళ్ళు అయితే స్పెషల్గా ఇక్కడికి చలిమిడి వడపప్పు ఇవన్నీ చేసుకుని వెళ్ళేవాళ్ళు. నాకేంటో ఆ రోజు అసలు గుర్తులేదు చలిమిడి వడపప్పు. ఇంకా నేను ఉన్న వాటితోనే మనస్ఫూర్తిగా చేసుకున్నా. గాలి అయితే చాలా పెడుతుంది అప్పుడు. ఇంకా దీపారాధన చేస్తాను. ముందు దీపారాధన చేసి ఆ తర్వాత నా 365 ఒత్తులు నేను వెలిగించేసుకున్నా. అలానే ఉసిరి దీపం కూడా, ఇంకా ఉసిరి దీపాలు కూడా బయట కాయలు మరీ ఏంటో మనం పూజలు చేసి ఉసిరి దీపం పెడుతున్నామోనేమో కానీ చక్కగా దొరికే ఉసిరికాయల్ని పిందలే కోసుకొచ్చి కాయ 10 రూపాయలకు అమ్ముతున్నారనమాట గుడి బయట. ఇంకా తీసుకుని దీపారాధన చేసేసి తెలిసి తెలియకేమన్నా తప్పులు ఉంటే క్షమించు తండ్రి అని కానీ ఒక నమస్కారం పెట్టేసుకుని, పౌర్ణమి అని అంటే చందమామకి దండం పెట్టుకుంటాం కదా, ఇంకా చంద్రుడు ఎదురుగా ఉన్నాడనమాట, చంద్రుడికి దండం పెట్టేసుకుని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ప్రదక్షిణ చేసేసి. గుడి అంత రష్ లేదు, నార్మల్గా అయితే కార్తీక పౌర్ణమి రోజు అసలు మనము అడుగు తీసి అడుగు పెట్టినట్టు ఉంటుంది అనమాట. మరి ఎందుకో నాకు తెలీదు గుళ్ళో చాలా తక్కువ జనం ఉన్నారు. మాకు మా వరకు వచ్చేసరికి ప్రసాదము స్వీట్ అయిపోయింది, ఇంకా పులిహోర మాత్రమే ఉంది. మా హనీ ఏమో అమ్మ నాకు ఆ స్వీట్ కావాలి అని అడుగుతుంది. హనీకి గుళ్ళో ఇచ్చే పులిహోర కన్నా ఈ కేసరి చేస్తారు కదా అది చాలా ఇష్టం. అంటే మేము ఎవ్రీ థర్స్డే గుడికి వెళ్తాం కదా, అలా ఆ ప్రసాదం కేసరి అంటే హనీకి చాలా ఇష్టం. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ముందు డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. నాకు ఎక్కువసేపు అంత కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపించలేదు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఒకటే లాంగ్ ఫ్రాక్ వేసుకున్నా, ఎందుకంటే కావ్య వాళ్ళ మదర్ వ్రతం చేసుకుంటున్నారనమాట ఆ రోజు. అంటే కేదారేశ్వర నోములు అలా ఉంటాయి కదా చాలామందికి, ఎవ్రీ మండే అలా చేసుకుంటారు. సో ఇంకా దానికోసం ఇక్కడ కావ్య నాకు ఏదో చెప్తుంటే నేను షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. ఇంకా కావ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో ఇది కావ్య వాళ్ళ ఇల్లు అనమాట. సో మా ఇంటి ముందు అంటే కస్తూరాంటి వాళ్ళ అపార్ట్మెంట్లోనే కావ్య వాళ్ళు కూడా 3rd ఫ్లోర్లో ఉంటారు. సో ఇంకా చిన్న ఇదిగో తీసుకొచ్చింది కదా పువ్వులు, పాముల్ని తోలి తోలి వాటితోటి ఇలా డెకరేషన్ చేసింది. నాతో నాకు చెప్పింది అనమాట, నాకు ఛాలెంజ్ చేసింది, అక్క నా డెకరేషన్ చూసి నువ్వు వావ్ అనాల్సింది, నీతో వావ్ అనిపిస్తానని చెప్పి. ఇంకా పూజ దగ్గర ఇంకా కలశం పెట్టుకొని చేసుకున్నారు. నాకు ఈ నోములు ఐడియా లేదు, అంటే నేను ఎప్పుడు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూడా ఈ కార్తీక నోములు ఎప్పుడు చూడలేదన్నమాట. సో నాకు ఎప్పుడైతే కావ్య వాళ్ళు ఇక్కడ మా కాలనీలోకి వచ్చారో అప్పటి నుంచే చూస్తున్నాను. ఇంకా కావ్య వాళ్ళ ఫాదరు కావ్య వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా శబరిమల వెళ్ళొచ్చారు, అదే రోజు మార్నింగ్ దిగారనమాట. ఇంకా వాడు నాకు ప్రసాదం పెడుతున్నారు. మేమందరం చాలా కలిసిపోయి బాగుంటారు నాతో పిల్లలందరూ కూడా. నాకు అన్నవరం ప్రసాదం అంటే చాలా ఇష్టం, కానీ ఎందుకో ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం నేను ఎక్కువ తినలేను, నాకు ఎగ్గుట్టు అనిపిస్తుంది. అందుకని అరే ప్లీజ్రా ప్లీజ్రా కొంచెమే అంటే వాడు వినకుండా మొత్తం నా చేతికి పూస్తాడు. దాన్ని చాలా కష్టపడి తిన్నాను.
అండ్ ఇంకా చాలా వెరైటీస్ చేసింది ఆ రోజు శాంతక్క. పులిహోర, గారెలు, పూర్ణాలు, కర్రీస్, సాంబారు, పెరుగు ఇలా చాలా చేసింది. కానీ తినలేక కష్టపడి తిన్నామన్నమాట. నేనైతే అంతే కష్టపడి తిన్నాను. సో ఇంకా మేమే లాస్ట్ ఉన్నాం, అందరూ తినేసి వెళ్ళిపోయారనమాట. అండ్ ఇది ఇవాళ వీడియో. మా కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరానికి అయితే ఇలా గడిచింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.